మీరు రామ్ ప్రదీప్ నవీన్ ఇద్దరు పట్టుకోండి, నేను ఆ పేమెంట్ ఇచ్చే బాధ్యత నాది. ఇంత చేస్తే మా డ్యూటీ కదా, మా డ్యూటీ కదా. రాజారెడ్డి గారు వేదికలో ఇచ్చి మన మన పిల్లల బాగోగుల కోసం మన దగ్గరికి వచ్చేసినటువంటి సత్యసాయి సేవా ట్రస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ రామ్మూర్తి గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఓటు తరం ఆలకించాలి పిల్లలు. మొదటగా మనం హెచ్ఎం గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు జ్యోతి ప్రజల కార్యక్రమం ఉంటుంది. పిల్లలందరూ కూర్చోగారు ఫస్ట్ కూర్చుంటారా? మన ఎమ్మెల్యే గారి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాళ్ళకి ప్రోటీన్స్ మీన్స్, ఇంతకుముందు మన సార్ చెప్పారు, శ్రీకాంత్ సార్ విన్నారు కదా, ప్రోటీన్స్ మన లోపల చాలామంది గవర్నమెంట్ పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ లేకుండా వాళ్ళ హెచ్పి వాళ్ళ బ్లడ్ లెవెల్స్ తర్వాత వాళ్ళకు ఉండేటువంటి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సత్యసాయి అన్నపూర్ణ బ్రేక్ఫాస్ట్ సర్వీస్ అనే ఒక ట్రస్ట్ ద్వారా చాలామంది పిల్లలకు ఈ ప్రోటీన్ మిల్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు మీ ఆరోగ్యం బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ అయింది. ఈ ట్రస్ట్లో ఇప్పటివరకు 2.5 లక్షల మంది పిల్లలకు ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, సాయిషూర్ పౌడర్ కానివ్వండి, ఇలాంటి మిల్క్ కానివ్వండి అందించడం జరుగుతుంది. ఇంకా ఇంకొక 10,000 మందికి కూడా ఈ సంవత్సరం లోపల స్టార్ట్ చేయాలనే ఉద్దేశం సదుద్దేశంతో ఇంకా ముందుకెళ్తుంది. భగవంతుడి దయతో ఏ ఒక్క పిల్లడు కూడా ఆకలితో బడికి వెళ్ళని పరిస్థితిని మీరు తీసుకురావాలి అని ఆర్డర్ వేశారు సార్. అలా వేసిన తర్వాత ఇప్పుడు 15 స్టేట్స్లలో మనకి 250,000 మంది పిల్లలకి ప్రతిరోజు పొద్దున కొన్ని దగ్గరనేమో ఇట్లా మనలాగా పాలుని ప్రోటీన్ మిక్స్, కొన్ని దగ్గరలోనేమో టిఫిన్ పెడుతున్నారు. టిఫిన్ అంటే అలా వంట మనిషి వచ్చి ఆ టిఫిన్ కూడా చేసి మనకి ఇవ్వాలన్నమాట. ఇందాక మనకు రామ్మూర్తి గారు చెప్పినట్టు ఏ ప్రాబ్లం రాకుండా గుండె నొప్పులు కానీ నరాల బలహీనతగా వచ్చి కాళ్ళ చేతులు పడిపోవడం కానీ లేకుండా చూసుకుంటున్నారన్నమాట. ఈ దీనివల్లనే మన నెక్స్ట్ జనరేషన్ కాపాడబడుతుందనే దానికోసము ఈ అన్నపూర్ణ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేశారు సత్యసాయి బాబా. సో మీరు ఏంటంటే ఆ పాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తెచ్చి స్వామికి బ్రహ్మార్పణ చేసిన తర్వాత మీరు అందరు కూడా తాగాలన్నమాట. మీ అందరి చేత బ్రహ్మార్పణ నేర్పిస్తాము, స్వామికి అర్పించి అది ప్రసాదంగా రోజు తీసుకుంటే మనకు ఆరోగ్యమే కాక చేశారు. ఇప్పుడు కూడా ఇంత బిజీలో మరి ఒక నియోజకవర్గం ఇంత ఎమ్మెల్యేగా ఉండి కూడా వారు ఇప్పుడు కూడా రాత్రులు ఆపరేషన్ చేస్తూ ఉన్నారంటే నిజంగా వారు అసలు ఎంత సర్వీస్ చేస్తున్నారు అనేది మనం యాపీ ద్వారా కానీ రోటరీ క్లబ్ ద్వారా కానీ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వేరే నిన్న మొన్న వెలుగొండలో కూడా ఈ ట్రస్ట్ దీన్ని ప్రారంభమైంది. అంతర్గాంలో మాత్రం మాకు అన్నతోనే స్టార్ట్ చేయాలని బాగా ఆశ ఉండింది, అది నిజంగా కూడా మాకు ఇప్పుడు ఆ కళ మాకు నెరవేరిందని అనుకుంటున్నాం. మన చాలా సంతోషం. పిల్లల ఆరోగ్యం గురించి సత్యసాయి సేవా ట్రస్ట్ ఈరోజు అంతర్గాములో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, చిన్నప్పటి నుంచి కూడా దాదాపు 30-40 ఏళ్ళకెళ్ళి కూడా చూస్తూ ఉన్నాం. సత్యసాయి బాబా వారి భావస్వరూపుడిగా భావించి వారికి ఉన్న 100,000 మంది భక్తులతోటి కొంత వారికి ఏదైతే డొనేషన్స్ కానీ వస్తాయో వాటి ద్వారా సేవే పరమావధిగా ఇవాళ సత్యసాయి బాబా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ భావంతులను అంతర్లీనమైనరు. వారి శిష్యులు ఈనాటికి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రపంచమంతా కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమం 15 రాష్ట్రాలు ఎత్తు ప్రపంచమంతా కూడా చేస్తున్నారు.
దాంట్లో భాగంగా మనం జగిత్యాల ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి బీద బడుగు బలైన వర్గాలు కుల మత ప్రాంతాలకు అతీతంగా అందులో ఎవరు సరికైతే వాళ్లకు ప్రభుత్వం ఆహారం ఇస్తే వాళ్ళ ఇంట వచ్చిన ప్రతి వాళ్ళకు కూడా ఇవాళ కడుపు నిండా భోజనం పెడుతుంది ఇవాళ సత్యసాయి సేవా సంస్థ. నిజంగా వారికి హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన తర్వాత స్వతంత్రం వచ్చి తాగడానికి నీళ్లు లేని దేశాలు కూడా మనకంటే మంచిగా ఉన్నాయి. మనం అటువంటి పరిస్థితులు ఉన్నాం. మరి అలాంటి పరిస్థితులలో ఒక్క ప్రభుత్వం ఇంతమంది బీద వాళ్లకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజలే, మనం కట్టే పనితోటే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఈ ఉన్న దాంట్లో కొంత ఆ భగవంతుని దయవల్ల ఎవరు దేన్ని నమ్ముకుంటే వాళ్ళు ఉదాహరణ సత్యసాయి భగవాన్ అంటారు ఆ నమ్ముకున్న వాళ్ళు అనుకోండి, ఇంకా ఎవరు అనుకోండి, ఆత్మ ప్రబోధం ప్రకారం అనుకోండి, ఉన్నవాళ్ళు కొద్దో గొప్ప ఇంత సహాయం చేసినప్పుడే కడుపు దస్తులకు కడుపు నింటుంది ఈ దేశంలో. అన్నీ కొన్ని సౌకర్యాలన్నా మనం కల్పించవచ్చు. ప్రభుత్వ బాధ్యతనే కావచ్చు, విద్య వైద్యం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది అంటే కడుపు నిండా అన్నం పెట్టాలి. ఎంత ఉన్నా కానీ సామాజికవేత్తలు, ఫిలాంథ్రఫిస్టు, సేవా సంస్థలు తప్పకుండా సింహ భాగం వాళ్ళు కొంత చేసినప్పుడే బీద వాళ్ళకు అన్నీ కొంత కొంత అందుతుంది. మరి అట్లాంటి కార్యక్రమంలో ఇవాళ జగిత్యాలలోని ప్రభుత్వ పాఠశాల పిల్లల కోసం మంచి కార్యక్రమం చేపట్టింది. మరి గతంలో కంటే కొంత మెరుగైంది. ఇప్పుడు పిల్లలకు కొద్దిగా కడుపు నిండా అన్నం మాదొరుకుతుంది. అయినా కానీ నిజమైన పూర్తి పోషకాహారాలు వస్తలేవు. మరి పిల్లలకు కూడా నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఇవాళ పాలు ఉంటాయని చెప్పి ఇంటికాడ తినక రావద్దు. ఇది అడిషనల్ సప్లిమెంట్, నేను ముందే చెప్తున్నా, ఇది అడిషనల్ సప్లిమెంట్ అంటే మీరు తినచ్చేదానికి ఇంకొద్ది ఎక్కువ అన్నట్టు ఉన్నారా, అంతేనా, తినేస్తారా తినకొస్తారా, తిని రావాలి. వచ్చినాక ఇది బలమైందే, ఇది ఎక్స్ట్రా మీరు కొద్దిగా ఎక్కువ ఆడతందుకు, మీకు కొద్దిగా ఎక్కువ చదువుకునే శక్తి ఇచ్చేందుకు, అంతే తప్ప దానికి సబ్స్టిట్యూట్ కాదు, అంటే దానికి బదులు ఇది కాదు. ఇంటికాడ తిని రావాలి, ఇది కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాలి, విన్నారా. అందుకోసం మరి మళ్ళీ చెప్తున్నా, తప్ప ఎట్లాగా పాలిస్తూ నేను తినా అని చెప్పి ఉరికొచ్చారు, తినే తిని రావాలి. ఎందుకంటే బలంగా ఉంటేనే మీకు చదువు అయినా వస్తుంది, ఆటలు అయినా రాణిస్తారు, అంతేనా. బలంగా లేకపోతే ఏది పని చేయదు, ఏమో అంతేనా, తిని రావాలి. మరి మంచి కార్యక్రమాన్ని పెట్టారు సర్పంచ్ గారు, మరి మీకు కూడా కొద్దిగా బాధ్యత పెడతా ఉన్నాం, అప్పుడప్పుడు వచ్చి చూడండి కొద్దిగా. ఉపాధ్యాయులు అంతా మంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు మాకు. నిజంగా వాళ్ళందరూ కూడా అభినందనీయులు. సైరం పాలు తీసుకురండి ఇక్కడ అన్న, ఒక 10 మంది చాలు, గ్లాసులు పట్టుకొని నిలబడి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి. థాంక్స్ చెప్పండి అన్న. ఇది పాలు కాదు, అమృతం, ఆయన చైతన్యం ఇచ్చారు కాబట్టి.
చెప్పండమ్మా ఎలా ఉంది, ఏ టేస్ట్ వస్తుంది? ఇప్పుడు రాయకే ఎడో తీసుకొని గ్రేట్ విషయం వెళ్ళండి సార్, మీరు చేపిస్తా అన్నారు ధరమ్మా.